హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నారు? కృష్ణా జిల్లా పామర మండలం నిమ్మకూరు. నిమ్మకూరు అనగానే గుర్తొచ్చే మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయనతో పాటు ఆయన సతీమణి విగ్రహాలను మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు 2003 డిసెంబర్లో ఆవిష్కరించారు. ఆ ఊరైతే ఇప్పుడు వచ్చాము. ఆ విషయాలను అయితే ఇప్పుడు మన యొక్క ఆర్డీ జర్నీ లాస్ ఛానల్లో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ వ్లాగ్స్. ఈరోజు నా జర్నీ వ్లాగ్స్లో చూసేయండి కృష్ణా జిల్లా పామర మండలం నిమ్మకూరు విలేజ్ని అయితే మనం విజిట్ చేస్తాం. నిమ్మకూరు పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేసే ఉంటుంది, అటు సినీ రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని దద్దరిల్లించిన మహానటుడు, విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విలేజ్ నిమ్మకూరు. మనం ఆ గ్రామానికి అయితే చేరుకున్నాం. నిమ్మకూరు గ్రామానికి చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆ ఊర్లో ఆయన ఇంటిని అయితే చూసేద్దాం. సో ఇంకేంటంటే అక్కడ మనం ఇప్పుడు ఆ నిమ్మకూరు గ్రామం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో అయితే ఉన్నాం నిమ్మకూరు విలేజ్కి. సో ఏంటంటే నందమూరి తారక రామారావు గారు, అప్పట్లో ఆయన విద్యాభ్యాసం అవన్నీ కూడా ఈ నిమ్మకూరు గ్రామంలోనే జరిగాయనైతే ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు. ఇదే మహిళా సాధికార కార్యాలయం, అవన్నీ కూడా ఇక్కడ విలేజ్కి ఎంట్రన్స్లో కనిపిస్తాయి మనకి. ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య విగ్రహాలను అయితే 2003 ఆవిష్కరించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు అలాగే బసవ తారకమ్మ గారి విగ్రహాలు ఇవి. ఈ నిడివెత్తి విగ్రహాలు మనకి మహిళా సాధికారిక కేంద్రం ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో అయితే ఉంది ఇల్లు. జూనియర్ ఎన్టీఆర్ గారు తన యొక్క తాతగారు మరియు నానమ్మ యొక్క విగ్రహాలను ఆవిష్కరించడానికి 2003 డిసెంబర్లో అయితే ఇక్కడికి వచ్చారండి. ఆ రోజుల్లో అయితే ప్రముఖంగా పత్రికల్లోనూ న్యూస్ ఛానల్లోనూ మారిమోగిపోయింది ఈ నిమ్మకూరు గ్రామం అండి. అప్పుడైతే ఈ గ్రామం రావడానికి రహదారులు నిండా జనంతో అయితే నిండిపోయినాయి అండి. చాలామంది అయితే చాలా దూరం నడిచి కూడా ఇక్కడికి చేరుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారండి. అంతేకాకుండా సెలబ్రిటీలు సైతం ఇక్కడికి రావడం కష్టమైందండి. ఆ విషయం ఇప్పటికీ ప్రముఖంగా అయితే చెప్పుకుంటారు. మేమైతే ఇక్కడికి రాగానే ఆనాటి యొక్క సంఘటన అయితే తెలుసుకుని గుర్తు చేసుకున్నామండి. దానివల్ల మా మనసు అయితే పులకరించిపోయిందండి. ఈ బిల్డింగ్ నందమూరి తారక రామారావు గారి హౌస్ అయితే ఇదేనండి. అంటే పాత రోజుల్లో ఆయన చదువుకున్నప్పుడు ఇది లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ మధ్య అయితే పునర్నిర్మించారు. దీని గేట్ అయితే మూసి ఉంది, ఎవరన్నా వస్తారని చూసామండి. కాకపోతే ఎవరు లేరు. దాని గురించి చాలాసేపు అయితే చూసి నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఎన్టీ రామారావు గారు ప్రపంచ ప్రఖ్యాత నటుడుగా అవడమే కాకుండా తెలుగువాడి సత్తాని నిరూపించారు. అంతేకాకుండా దేశ విదేశాల్లో సైతం తెలుగువాడి గొప్పతనాన్ని నిరూపించారు. అంతేకాకుండా ఆయన సినిమా రంగంలోనే తనదైన ముద్రతో ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకు తిరుగులేని టైంలోనే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి అద్భుతమైన విజయాన్ని సాధించారండి. ఇది ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. వాళ్ళు ఏమన్నారంటే మేము అద్దుకుంటున్నాము, మాకు ఇబ్బంది అవుతుంది, బయట నుంచి అయితే ఒక మాదిరిగా తీసుకోండి, లోపలికైతే ఎలా చేయను అని చెప్పారండి. దానివల్ల అయితే మేము అయితే వెళ్ళలేకపోయామండి. నిమ్మకూరులో గల
గురుకుల వృత్తి విద్యా కళాశాల అండి. ఇదైతే ఎన్టీఆర్ గారి యొక్క తల్లి తండ్రుల పేరు మీద నిర్మించబడింది. ఇది కూడా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంది. దీన్ని కూడా లోపలికి వెళ్ళి మేమైతే కొంతవరకు అయితే ఆ పరిసరాలు అయితే షూట్ చేశామండి. తర్వాత ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్డీ జర్నీ లాగ్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.